మీడియా ఎఫెక్ట్స్ వెల్కమ్ టు మన నిత్య జీవితంపై ప్రభావం చూపే బోర్డుల నిబంధనలు మరో రెండు రోజుల్లో మార్పులు జరగనున్నాయి వీటిలో గ్యాస్ వినియోగం బ్యాంక్ సెలవులు ఆధార్ అప్డేట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవడం ద్వారా తర్వాత ఇబ్బంది పడకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది జూన్ ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో అతిపెద్ద మార్పు కనిపించనుంది ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ సంస్థలే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తాయి ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది కాలుష్య నివారణలో భాగంగా దాదాపు తొమ్మిది లక్షల ప్రభుత్వ వాహనాలను దశల స్క్రాప్ స్క్రాప్గా మారుస్తారు అతివేగంగా వాహనం నడిపితే వెయ్యి రూపాయల రెండు వేల వరకు జరిమానా పిల్లలు డ్రైవ్ చేస్తే పట్టుబడితే ఇరవై ఐదు వేల జరిమానా దీనికి అదనంగా వాహన యజమాని రిజిస్ట్రేషన్ కార్డు రద్దు వాహనం నడిపిన మైనర్కి ఇరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయకుండా నిషేధం ఎల్పిజి సిలిండర్ ధరలను గ్యాస్ కంపెనీలు సవరిస్తాయి మేలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి జూన్లోని మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు జూన్ ఒకటి నుంచి పెట్రోలు డీజిల్ ధరలు కూడా రోజువారీ సవరించే అవకాశం ఉంది